ఉంటుంది ఎప్పుడు పోకుంటాం మళ్ళీ ఇటు అమ్మల్ల గుడి కలిసి మొత్తం మెయిన్ రోడ్డు రోడ్ కలిసి జై సంజయ్ అన్న, జై సంజయ్ అన్న, జై సంజయ్ అన్న, జై సంజయ్ అన్న. ఇప్పుడు రెడీ పెద్ద ఈరోజు జగిత్యాల జిల్లా ఆరగట్టిక సంఘం ఏదైతే ఉందో ఈ ఆరగట్టిక సంఘ భవన భూమి పూజ కార్యక్రమానికి వచ్చినటువంటి జగిత్యాల శాసన సభ్యులు సంజయన గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ భూమి పూజ కార్యక్రమానికి అన్నగారి ముందు కూడా కొంత డబ్బును మాకు సంఘానికి కేటాయించడం జరిగింది. రాబోయే రోజులలో కూడా ఈ అమౌంట్ ఏదైతే ఉంటుందో అవి సరిపోవనే విధంగా మేము ఇప్పుడు సంజయన గారికి చెప్పడం జరిగింది. అన్నగారు స్పందించి వాస్తవమే సరిపోవు, నేను ఇంకా ఎక్కువ నిధులు కేటాయించడానికి నేను ప్రయత్నిస్తాను అని చెప్పిండు. దానికి మా కుల సంఘ సభ్యులందరి పక్షాన ప్రత్యేకంగా పేరు పేరున అందరి పక్షాన కూడా సంజయన గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక ముందు కూడా ఏ అవసరాలున్నా సంఘ కార్యక్రమం లోపల మా సామాజిక వర్గానికి అన్నగారి మాకు సహకారం అవసరం ఉంటుంది కాబట్టి ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరుతున్నాను. జగిత్యాల పట్టణంలోని అరకట్క శివాజీ సంఘ భవన భూమి పూజ కార్యక్రమం, వాస్తవం శంకుస్థాపన అట్లాంటి ఆఫీషియల్ కాదు, మామూలు భూమి పూజ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన సంఘ పెద్దలందరికీ, అదేవిధంగా ఇక్కడ సంఘ అధ్యక్షులు భరత్ గారికి, భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు తమ్ముడు సుధాకర్ గారికి, అరకట్క సంఘ పెద్దలందరికీ, భూమన్నకు, జ్యూతు, నరే, జగిత్యాల పట్టణ నడిబొడ్డున తీన్కని దగ్గర అరకట్క సమాజానికి చెందిన శివాజీ ఫంక్షన్ హాల్ అంటే అందరికీ తెలిసిందే. అది కొంత భాగం రేకులతో ఉంటే ఈరోజు గతంలో భూమన్న, గణేష్ దాని అభివృద్ధికి నిధులు కావాలని అడిగారు. వెంటనే ఆనాటి ఎంపీ ప్రీతం నాయకులు కైత గారితో మాట్లాడి డిఎంఎఫ్టీ నిధుల నుండి 920,000 చాలా రోజులైన శాంక్షన్ చేయించి ఎలక్షన్స్ ఒకటి రావడం దానివల్ల కొద్దిగా డిలే అయిపోయింది. లాస్ట్ 2 వారాల నుంచి కూడా అనుకుంటున్నాం, ఆదివారం అంటే మన వాళ్ళు బిజీ ఉంటారు, కొత్త కోడ్ అది ఇదని ఆలోచించినాం. అందుకని చెప్పి ఇప్పుడు సింపుల్ భూమి పూజ పెట్టాం. ఇంతకుముందు తమ్ముడు సుధాకర్ గారు అడిగారు జరిగింది, ఇంతకుముందు భూమాలను కూడా అడిగింది, ఇంకా నిధులు ఎక్కువ కావాలన్నారు. వాస్తవానికి స్థలం కూడా చాలా బాగున్నది, చేసే ప్రయత్నం చేయమన్నారు, చేసే ప్రయత్నం కాదు తప్పక చేసి తీర్థాన్ని కూడా మీకు అందరూ. ఇంతే కాదు, కులసంగ భవనాలు ఇవే కాదు, జగిత్యాల పట్టణాన్నే సమగ్రంగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మనందరికీ తెలుసు దాదాపు 1969 జగిత్యాల పట్టణాన్ని ఆనాడు టౌన్ ప్లాన్ చేసింది. 69 తర్వాత మళ్ళీ ఏమాత్రం ప్లానింగ్ లేదు, కొత్త పార్కు లేదు, కొత్త చెరువు లేదు, ఇక్కడ కూడా ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణం లేని పరిస్థితులు ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ మొత్తం కూడా ప్రతి పట్టణం ఒక అందంగా చేయాలని చెప్పి డిపిఆర్ తయారు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని పట్టణాలు చొరవ తీసుకొని హుజురాబాద్, సిరిసిల్ల, వేములవాడ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి.
మరి మన పట్టణానికి ఒక రింగ్ రోడ్ లేకపోవడం, పట్టణంలో కూడా ఒక లైబ్రరీ లేకపోవడం, ఇంతవరకు కూడా ఒక కళాక్షేత్రం లేకపోతే మననే 1 కోటి రూపాయలు పెట్టి దాన్నంతా కూడా రినోవేషన్ చేస్తూ ఉన్నాం. ఇంకా పార్కులు కూడా చేస్తున్నాం. మన వాళ్ళకు దగ్గరనే చింతకుంటది కూడా దాదాపు అభివృద్ధి చేస్తాం. ఇంకా కూడా దానికి ఒక 50 లక్షల నుంచి 1 కోటి రూపాయలు అవసరం ఉన్నాయి. మొన్న మన గౌరవ మంత్రివర్యులు ఈశ్వరన్న గారు ప్రత్యేకంగా చెప్పిన అందరి ముందే దీన్ని ఇంకా డెవలప్ చేయాలి, మంచి చెట్లు తెప్పియండి, పార్క్ డెవలప్ చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. అది కూడా మంచి పెద్ద ఎత్తున మేము డెవలప్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరి ఉదయాన్నే ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన అరకట్టిక సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.